సార్ కులం పోతుంది అని మీరు నిజంగా నమ్ముతున్నారా సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో కులం కానీ మతం కానీ లేదా ఆ భావనలు కానీ? కులం అనేది మానవ పరిణామం జరిగినప్పుడు కులం పరిణామం జరగలే, కులం పుట్టలేదు. మనుషులు సృష్టించుకున్నటువంటి కులం మనుషులే పోగొట్టుకోవటం తథ్యం, కంపల్సరీ జరుగుతుంది. కులం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆధ్యాత్మిక దోపిడీ చేయడానికి, మానసిక చట్టాలు చేయడానికి, ఎక్కువ మంది ప్రజల్ని దోచుకోవడం కోసం, వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించడం కోసం వచ్చినటువంటిది కులం. కాబట్టి ఈ కులాన్ని పారద్రోలాలి అని చెప్పేసారంటే కులం వల్ల బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా కులానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ ఐక్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు. అయితే వాళ్ళందరూ ఐక్యం కాకుండా ఉండడానికి కావాల్సిన మానసిక చట్టాలు ఉన్నాయి. ఎందుకంటే నిచ్చెన మెట్ల వ్యవస్థలాగా ఉంది కాబట్టి ఒక కులం కింద ఉంటుంది, ఒక కులం పైన ఉంటుంది. డక్కలి మాదిగ దగ్గరికి వచ్చి దొరాన్ని పిలగానే మాదిగ గల్ల ఎగిరేస్తాడు, ఎదురుగా కాపు కనపడితే జబ్బలు జారేస్తాడు, ఆ కాపు రెడ్డి కనపడంగానే ఇబ్బంది పడతాడు, ఆ రెడ్డి బ్రాహ్మణుడు కనపడంగానే ఇబ్బంది పడతాడు. కాబట్టి క్యాస్ట్ సిస్టాన్ని పోడగొట్టాలంటే కొన్ని కులాలన్నీ తక్కువ కులాలు, కొన్ని కులాలన్నీ ఎక్కువ కులాలనే వాతావరణం ఉంటేనో ఎక్కువ కులం వ్యతిరేకంగా తక్కువ కులాలన్నీ ఐక్యమై పోరాటం చేసు. కానీ నాకంటే తక్కువ ఎన్ని కులాలు ఉన్నాయో నాకంటే పైన అన్ని ఎక్కువ కులాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల ఈ మనుస్మృతి చాతుర్వర్ణ వ్యవస్థ అనేటువంటిది కులాలని స్థిరీకరించడం కోసం పెట్టినటువంటి మానసిక చట్టాలు ఇవి. వీటికి వ్యతిరేకంగా ప్రజలు ఐక్యమయ్యేటువంటి రోజు వస్తుంది కంపల్సరీ, దాన్ని ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి బలమైనటువంటి దృఢమైన విశ్వాసంతో పనిచేస్తున్న వారిని నేను. మీరు కులంలోనే కూరుకుపోయిన తల్లిదండ్రులకి మీ మాటగా ఏం చెప్తారు? నేను చాలామంది తల్లిదండ్రులకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంతకుముందు మీ పెళ్ళిళ్ళు మీ తల్లిదండ్రులు చేశారు, ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకునే విధంగా మీరు స్వేచ్ఛను కల్పించండి అనేటువంటి నేను చెప్పదలిచాను. ఎవరి పెళ్ళి వాళ్ళు చేసుకోవాలి, మేజర్స్ అయిన తర్వాత చేయడం వల్ల తల్లిదండ్రులకి ఏమైనా ఉపయోగం ఉందా? గతంలో చూశారు, తన తండ్రి ఒక అల్లుడిని తీసుకురావాలంటే కూతురికి పరద అడ్డం పెట్టేది, ఆ పరద తీసినప్పుడే తన భర్త ఎవరో ఆమెకు తెలిసేది, అంటే పరద అడ్డం పెట్టినప్పుడే తెలిసి. ఇప్పుడు అట్లా లేదు కదా, ఇప్పుడు నాగరికత పెరిగింది, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, చాలా టెక్నాలజీ వచ్చింది, కాలేజీల దగ్గరే కలుస్తున్నారు, అన్ని పద్ధతులలో కలుస్తుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు తమ జీవిత సహచరుడు ఎలా ఉండాలో, సహచరి ఎలా ఉండాలో నువ్వెవరు డిసైడ్ చేయడానికి, నువ్వు మేజర్ అయ్యేంత వరకు పెంచేటువంటి బాధ్యత నీ చేతుల్లో ఉంది. చాలామంది ఇది ఒక కట్టుకథ తప్పుడు సిద్ధాంతం చెబుతున్నారు. నిన్ను 20 ఏళ్ళు పాలు పోసి ఉగ్గుపాలతోటి సాదిన బిడ్డు, నువ్వు ఎక్కడైపోతావు బిడ్డు అని చెప్పేసి అంటే నువ్వు చూసేది ఏం చూస్తావు? ఎమోషనల్ బ్లాక్మెయిలిజం చేస్తున్నారు, అది చేయకూడదు. నేనేం చెప్తున్నా, నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, కులం కంటే గుణం గొప్పది, మతం కంటే మానవత్వం గొప్పది అనేటువంటి చెప్తున్నాను. కులం మతం గీతలు దాటేసి నువ్వు బయటకు వస్తున్న గొప్ప మానవతావాది. అందుకనే నేనైతే ఇప్పుడు చెబుతున్నా, నా బిడ్డ 1వ తరగతిలో ఉన్నప్పుడే నేను పుట్టిన క్యాస్ట్ నువ్వు పుట్టిన క్యాస్ట్ కాకుండా వేరే పెళ్లి చేసుకోవాలి బిడ్డ అని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నా. ఒక్క మన కులం కాకుండా ఏ కులాన్నైనా చేసుకోమని చెబుతున్నా. నా కొడుకు కూడా అదే చెబుతున్నా, పక్క అట్టనే జరగాలని కోరుకుంటున్నా. భవిష్యత్ తరాలు కూడా, భారతదేశంలో ఎన్ని కులాంతర వివాహాలు జరిగితే భారతదేశం అంత అడ్వాన్స్ అవుతుంది, ముందుకు పోతుంది. భారతదేశంలో కులం లోపల పెళ్ళిళ్ళు జరిగితే ఏం జరుగుతుంది? నేను అక్కడ చెప్పినాను ఇంతకుముందు, కులం అనేటువంటిది ఒక మురిగిపోతున్న నీటి గుంట లాంటిది. ఆ కులంలో నాచు వస్తుంది, పురుగులు పడతాయి, ఆ కులంలో నాచు వస్తుంది, పురుగులు పడతాయి, నీళ్ళ కలర్ మారుతుంది, కంపు వాసన కొడుతుంది. కులం ఎప్పుడైనా కంపు వాసన లాంటిదే. మీరు పారే సెలయేరు పరిశుభ్రంగా ప్రవహిస్తుంది, అవసరమైతే ఆ పైన ఎవడన్నా బహిర్భూమి పోయినా కింద తెల్లగా వస్తాయి వాటరు. పారే సెలయేరు పరిశుభ్రంగా ఉంటుంది, మురిగిపోతున్న నీటి గుంట కంపు కొడుతుంది. మురిగిపోతున్న నీటి గుంట వైపు నేటి యువతరం ఉండొద్దు, పారే సెలయేరు లాగా ప్రవహించాలి. కులం అనేటువంటిది ఒక మురిగిపోతున్న నీటి గుంట లాంటిది. ఆ కులంలో నాచు వస్తుంది, పురుగులు పడతాయి, నీళ్ళ కలర్ మారుతుంది, కంపు వాసన కొడుతుంది. కులం ఎప్పుడైనా కంపు వాసన లాంటిదే. మురిగిపోతున్న నీటి గుంట వైపు నేటి యువతరం ఉండొద్దు, పారే సెలయేరు లాగా ప్రవహించాలి యువతరం. ఆదర్శ భారతీయులుగా భారతీయులందరూ ఉండాలనేటువంటిది నా సందేశం.